కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తారో చూద్దామన్నారాయన. మనం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాలని కార్యకర్తలను కోరారు. కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కూడా కొంత సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారు కొన్ని చెప్పారు, ఏమేం చేస్తారో చేయనియండి. మనం కూడా పూర్తిగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా సహకరిద్దాం. అదే సమయంలో మనకు దగ్గర దగ్గర 39.2% ఓట్లు మనకు వేశారు. అంటే దగ్గర దగ్గర 100 మందిలో మనకు పడిన ఓట్లు లెక్క ప్రకారం చూసుకున్నా 40% మనకు ఓట్లు వేశారంటే వారికి మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను మళ్లీ మళ్లీ ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తను కోరుతున్నా, ఎవరి స్థాయిలో ఉంటే వారి స్థాయిలో సమీక్షలు చేసుకుందాం, ఎవరి స్థాయిలో ఎక్కడెక్కడ లోపాలు ఉంటే అవన్నీ కరెక్ట్ చేద్దాం. మళ్లీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మీకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడే ఒక తమ్ముడు వెనుకబడిన వర్గాలని చెప్పాడు, అది వాస్తవం. వెనుకబడిన వర్గాల కోసమే పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పనితీరు తమకు సంతృప్తికరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీకి రాహుల్ నాయకత్వం అవసరమని, ఆయన రాజీనామా ఉపసంహరించుకుని కొనసాగాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మా సంపూర్ణ నమ్మకం ఉంది. వారే ఏఐసీసీ అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పి మా కోరిక. వారు వారి రాజీనామాని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి పూర్తిగా ఏఐసీసీని కాంగ్రెస్ పార్టీని వారికి ఏదైతే రీస్ట్రక్చరింగ్ కోసం అధికారులు ఇచ్చిందో మేము దాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను. కేసీఆర్ పాలనలో డొల్లతనాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారంటున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గెలిచింది ముగ్గురమే అయినా పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. విభజన హామీలపై కేసీఆర్ ఇంతవరకు పోరాడలేదని, కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేసి చూపిస్తుందన్నారు ఉత్తమ్. మేము ముగ్గురం కలిసి తప్పనిసరిగా తెలంగాణకి రావాల్సిన తెలంగాణ బిల్లులో హామీల విషయంలో పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లులో ఉన్న కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, గతంలో మంజూరై ఎన్డీఏ ప్రభుత్వంలో రద్దయిన ఐటీఆర్ కానీ, మేము తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్లో పోరాడతామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. బీజేపీ నేతలు 4 MP సీట్లు గెలవగానే తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నారని ఉత్తమ్ సెటర్లేశారు. ఎప్పటికైనా టీఆర్ఎస్ ను గద్దె దింపేది కాంగ్రెస్ అని అన్నారు ఆయన. బీజేపీ నాయకుల కొన్ని ప్రకటనలు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఫ్లూక్ లో ఏదో లక్కీ లాటరీగా కొన్ని స్థానాలు రావడం తెలంగాణలో బీజేపీ బలపడ్డదనేది ఇది అబద్ధం. ముందు ముందు కూడా బలపడుతుందని కూడా మేము అనుకోం. ఏ నాటికైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించేది టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీని ఉంటుందని చెప్పి మనం చూస్తాం. మూడు ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు షబ్బీర్ అలీ. కారు సారు 16 నినాదాన్ని ప్రజలు గంగలో కలిపారన్నారు. 9 నెలల నుంచి తెలంగాణలో పాలన స్తంభించిందని ఆరోపించారు. ఇకపై అన్ని కాంగ్రెస్ విజయాలే ఉంటాయన్నారు షబీర్. ఎంత పెద్ద మార్పు వచ్చింది మీడియా కళ్ళారా చూసినారు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీకి ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ లో తేడాతో ప్రజలు చూస్తున్నారు. మేము అధికారం ఇస్తే 2 నెలల్లో ఈ క్యాబినెట్ లేదు, ప్రభుత్వం లేదు. ఇప్పుడు 9 నెలల నుంచి అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు మొత్తానికి. ఇది గమనించి
కేసీఆర్ గారే చెప్తుండే ఆ అజిటేషన్ లో చంప వాయించాలా అన్నప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజలు చంప వాయించి రే బిడ్డ జాగ్రత్త అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని గెలిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పాత వైభవానికి దారి మొదలుపెట్టినారు.